నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని చింతకుంట ఎస్ఆర్ఎస్పి కెనాల్ వద్ద ఘనంగా నిమజ్జనోత్సవాలు జరిగాయి. పోలీస్ వివిధ ప్రాంతాల వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రత బందోబస్త్ ఏర్పాట్లు చేయడం జరిగిందని సిపి అభిషేక్ మహంతి తెలిపారు. ఎస్ఆర్పిఎస్ కెనాల్ వద్ద నిమజ్జనం జరిగే ప్రదేశాలను, నిమజ్జన శోభాయాత్ర జరిగే రూట్ను ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ కుమార్, నగరపాలక సంస్థ మేయర్ వై సునీల్రావు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మడుపు మోహన్ మీడియాతో మాట్లాడారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది అన్నారు. సైడ్ కట్టేసింది సైడ్ వస్తుంది. Thank you.
ఈ మధ్యన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా చిత్తగుట్ట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరి చిత్తగుట్ట గ్రామ పంచాయతీ కాకుండా కరీంనగర్ మున్సిపాలిటీ వారు కూడా నగరపాలక సంస్థ మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మరి జిల్లా కలెక్టర్ గారి సూచన మేరకు జిల్లా సిపి గారి సూచన మేరకు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మరి జిల్లా కలెక్టర్ గారి సూచన మేరకు జిల్లా సిపి గారి సూచన మేరకు వివిధ డిపార్ట్మెంట్లు కూడా అందరూ కూడా అనుసంధానమై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి మరి హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఫైర్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా సమన్వయపరిచి మరి కార్యక్రమాన్ని చిత్తగుట్టలో మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. మరి దానిలో పురస్కరించుకొని ఈ సంవత్సరం కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో కరీంనగర్లో ఉన్న హాఫ్ ఆఫ్ ది పబ్లిక్ ఈ చిత్తగుట్ట కెనాల్ బద్దరికి వచ్చి ఈ గణేష్ గ్రౌండ్లో ఉన్న ఏర్పాట్లను చూసి తమ గణపతులను 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజించి మరి చివరికి వీడుకోలు చెప్పడానికి దండోపతండాలుగా కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రజలు వారందరూ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా అధికార యంత్రాంగానికి గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ నిరంతరంగా ఉండి చిత్తగుట్ట గ్రామంలో ఉండి మరి సేవ చేసిన అధికారులందరూ కూడా ఒక చిత్తగుట్ట గ్రామ పౌరునిగా వారందరినీ కూడా మేము అభినందిస్తాం. మరి జిల్లా కలెక్టర్ అయితేనేమి సిపి గారు అయితేనేమి వారి సహకరించిన వారి సూచనలు పాటిస్తున్న అధికారులందరూ కూడా మేము నిరంతరం కృతజ్ఞత భావన వెలిపిస్తున్నాం. మోహన్, నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కరీంనగర్ జిల్లా వాసులందరినీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కాదు మొత్తం ఆదిన హరితాంగం నవరాత్రి ఉత్సవాలు అనుకున్నటువంటి నంబోదరుడు మరి వెంకటేష్ మహారాజు మన విజ్ఞానం కలిగించేటువంటి భగవాను మొదటి నుండి ఆయనకే జరుగుతుంది కాబట్టి మరి ఇంత బ్రహ్మాండంగా పూజలు నిర్వహించుకునేటువంటి దేవుడు విఘ్నేశ్వరుడే. మరి ఆ విఘ్నేశ్వరుడు నవరాత్రోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించుకొని భక్తులందరూ మరి ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని మరి స్వామివారికి నిమజ్జనం సమర్పించుకుంటూ ఎంతో సంతోషంతో ఆటపాటలతో మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరికీ మరి శుభాకాంక్షలు. అదేవిధంగా మరి ఈ నిమజ్జనం చేయడానికి కొరకు మా చింతగుట్ట గ్రామం కొత్తపల్లి మండలంలో కెనాలు ఉండడము మా గ్రామానికి ఇది ఒక అదృష్టము. ఎందుకంటే కరీంనగర్ సగం ప్రాంతాల నుంచి అదే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మరి స్వామివారి నిమజ్జనం జరగడం మా చింతగుట్ట గ్రామం పుణ్యం. ఇది మరి మా ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నందుకు సంతోషపడుతున్నాము. అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో నిమజ్జన కార్యక్రమంలో ప్రతి డిపార్ట్మెంట్ సహకరించి మరి ప్రజలను కంట్రోల్ చేయడం కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి కార్యక్రమంలో ప్రతి డిపార్ట్మెంట్ పాల్గొని మరి ప్రతి ఆఫీసర్ దీనికి సపోర్ట్ చేసి మరి మా గ్రామానికి మంచి పేరు నిలబెట్టేందుకు మా ఆఫీసర్లకు కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ భక్తులందరికీ మరొకసారి వినాయక చవితి నిమజ్జన సందర్భంగా అందరికీ
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బలో గణేష్, జై బలో బుచ్చ గణపతికి, జై బలో గణేష్ మహారాజుకి. ఓ అమ్మ జరగదు తల్లి పైకి కంజు పైక కంటే హ్యాపీ హోమ్స్ చింతకుంటుంది గణేష్.
ఆర్గనైజేషన్ చాలా బాగా ఉన్నాయి. ఇవాళ జరిగిన ఈ గణేష్ నవరాత్రోత్సవాన్ని చాలా ఎంజాయ్ చేశాము. మాకు ఈ విఘ్నేశ్వర అనుగ్రహం ఉండాలని ఈ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ, నాలుగు సంవత్సరాలుగా మేము ఈ గణేష్ నవరాత్రోత్సవాలు నిర్వహిస్తూ ఇవాళ నిమజ్జనం చేయడానికి వచ్చాము. ఇక్కడ ప్రెస్ వాళ్ళు కావచ్చు, తర్వాత పోలీసు కావచ్చు, తర్వాత మున్సిపల్ వాళ్ళందరూ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో, థ్యాంక్ యూ ఎవ్రీ వన్. శ్రీష్ కుమార్ సల్వాడి, శ్రీష్ కుమార్ లెక్చరర్ ఇన్ ఆల్పూర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గజ ఈతాదారం పెట్టి సంఘటన జరగకుండా చూసుకోవడానికి కోసం చాలా వరకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్, మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ యొక్క ఆశిస్తూ ఉండాలి, ఈ రాష్ట్రం కలగలంగా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సమాజంలో కూడా ఇటువంటి ఆంక్షలు, ఇటువంటి ఆలోచనలను పాలకులు ప్రత్యేకంగా తీసుకోవడం వల్ల సమాజంలో ఒక చెడు వాతావరణం ఇవాళ నిర్మాణమైన ప్రమాదం ఏర్పడ్డది. ప్రతి సంవత్సరం కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలంటే నిషేధాలు, ఆంక్షలు, ఆజ్ఞలతో ఇవాళ ప్రభుత్వాలు ప్రత్యేక నిబంధనలు పెట్టడం వల్ల ఒక హిందువుల పండుగ ఇటువంటి నిబంధనల అన్నటువంటి ఆలోచన సమాజంలో కూడా వచ్చింది. అది వాస్తవం కూడా కాబట్టి దీని విషయంలో పాలకుడు కూడా దీన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది, దీన్ని తీసేసిన అవసరం ఉంది. మన హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జన ఉత్సవం కార్యక్రమం అంటే హుస్సేన్ సాగర్ నిమజ్జనం చేయొద్దని చెప్పి ఆంక్షలు వస్తాయి. ఆంక్ష దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మాకు ఇబ్బంది లేదు. కానీ ప్రభుత్వం ఏర్పడేది నిమజ్జనం కంటే రెండు రోజుల ముందు కోర్టు ఆంక్షలు ఇస్తుంది, దాని అధికారులు లేదా నిమజ్జనం చేయనియమంటారు. మరి నిమజ్జనం ఎక్కడ చేయాలి, దానికి వేరే కార్యాచరణ ఏముంది ప్రభుత్వం దగ్గర, ఏం లేదు. కానీ విభేదాలు వస్తాయి దీనివల్ల. కాబట్టి ఇతర పండుగలను అందరూ సమానంగా అందరూ ప్రశాంతంగా చేసుకోవాలని కోరుకుంటుంది, ఇబ్బంది లేదు. కానీ కేవలము ఈ నవరాత్రి ఉత్సవాలు, దేవి నవరాత్రి ఉత్సవాలు రాగానే ఎటువంటి ఆంక్షల వల్ల సమాజంలో కూడా తప్పుడు ఆలోచన వస్తుంది. దీన్ని తొలగించాల్సిన బాధ్యత పాలకుల మీద ప్రభుత్వం. ఇప్పుడు ఎవరైనా నిమజ్జనం చేసుకుంటాం, మరి ఎట్లా వేసుకోండి దాన్ని, దానికి ఎవరి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత, పాలకుల బాధ్యత. ఇటువంటి ప్రజల్లో కూడా ఒక మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి సహకరించడానికి ప్రజలు హిందూ సమాజానికి సిద్ధంగా ఉంది. కానీ కోర్టు ఆంక్షల పేరుతో రెండు రోజుల ముందు మీరు నిమజ్జనం చేయదంటే సమాజం ఊరుకునే స్థితులు లేదు. అంటే ప్రశాంతమైన వాతావరణంలో భక్తితో వాతావరణం నిమజ్జనం చేయాలని అనుకుంటున్నారు. దానికి ప్రభుత్వం సహకరించాలి. Thank you.